జీవితంలో సత్య అసత్యాలను గ్రహించగలిగే సామర్థ్యతను మాకు అనుగ్రహించుకోండి. దాన్ని గ్రహించగలిగే శక్తిని మాకు ప్రసాదించండి. ఈ ఉపకారాత్మ ద్వారా మమ్మలను ఇన్ని మూడు సత్యములో నడిపించే బాధ్యాన్ని తెచ్చుకోండి. నదిలో మలినమున్నంత మాత్రం నది మలినమైపోయినట్టు కాదు, విశ్వాసుల్లో తప్పున్నంత మాత్రం బైబిల్ అబద్ధం కాదు. నువ్వు ఏది బోధించున్నావు వాటిని నిర్మకు మాటలుగా బోధించడానికి నైనా సాత్వికమైన మనస్సును మాకు అనుకుంటున్నాను. అందుకే నీకు కృతజ్ఞత ఆస్తులను చూపిస్తూ ఉన్నాను తండ్రి. వాక్యాన్ని నలుదిశలా కూడా వ్యాప్తి చూపించున్నాను, కృప చూపించండి. బిడ్డలు హృదయాంతరంగంలో నీ వాక్యాన్ని ఇస్తే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన త్వరలో రాని అనే చూపిస్తున్న వారి కొన్ని నామొక్క ప్రార్థించి వినయముతో ఫిర్యాదు ప్రియమైన దేవుని చెప్పట ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసంలో బలపడుతున్న మనకి ఒక విషయాన్ని ఈరోజు తేల్చాలి అనే ఉద్దేశంతోనే ఒక కాన్సెప్ట్ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఉపవాసం ఉంటుంది. ఈ ఉపవాసము అనేది బహిరంగంగా చేయవచ్చా చేయకూడదా, బహిరంగంగా చేయవచ్చా చేయకూడదా, రహస్యమైనటువంటి వాటిని బహిర్గతం చేస్తే దానివల్ల దేవుడైనా కోపించుకుంటాడా అన్న కాన్సెప్ట్ మీద నేను మాట్లాడాలి. ఉపవాసం అనేది రహస్యం. గత రాత్రి అమ్మగారు మాట్లాడుతున్నారు, ఏది ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేయాలి. బైబుల్ అనేది రెండంచెల ఖడ్గము అంటే అంటేపు పదం ఉంటుంది, అటేపు పదం ఉంటుంది, ఇటేపు పదం ఉంటుంది, అటేపు పదం ఉంటుంది. కనుక బైబుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. బైబిల్లో దేవుడు అంటాడు, లేఖనములు ఎంత నిత్య జీవం కలదని తలచుచు వాటిని పరిశోధించుచున్నారు. సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభు మాటలను కూడా విశ్వసించాలి అంటే ఆ రోజు గ్రంథ పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తులతో అన్న మాట ఏంటంటే లేఖనములు ఎంత నిత్య జీవం అంటే మీరు విశ్వాసం ఉంచారు, ఈ జీవవాక్యంలో మనకి నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం ఎవరు వెళ్ళి చూపిస్తుందంట, ఎవరి వైపు చూపిస్తుందట, యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూపిస్తుంది. ఇక రాత్రికాల సమయంలో నిన్న రాత్రి ఒక కాన్సెప్ట్ చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు రావడం, బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి శిష్యులు అలాగే పరిశోధించి వచ్చి వాళ్ళు కూర్చుని వేస్తున్నారు, కూర్చుని రైట్ చేస్తున్నారు. ఏమనంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎందుకు వచ్చి పరిశేయులను మేమును తరుచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు. అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్న కాలంలో శిష్యులు ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ కాలంలో ప్రభు ఉన్నంత కాలము కూడా రహస్యంగానే ఉంచబడింది ఉపవాసం. ప్రభు ఉన్నంత కాలం రహస్యంగానే ఉంచబడింది. ఆ రోజు అపోస్తులు ఎవరో కూడా యేసుక్రీస్తు ఉన్నంత కాలం మర్చిపోదు, ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చేయలేదు, ఉపవాస కూడుకులు అన్నట్లుగా వాళ్ళు పెట్టుకోలేదు.
ఓకేనా? నీ శిష్యులు ఉపవాసము చేయరు, వారు బహిరంగంగా చేస్తే ఉపవాసం చేస్తున్నట్టుగా అందరికీ తెలుస్తుంది. బహిరంగంగా చెయ్యలేదు కనుక యోహాను శిష్యులు అలాగే పరిశైన శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని డౌట్ అడుగుతున్నారు. ఏమనంటే ప్రభువా, అని శిష్యుడు ఉపవాసము, దానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సాత్వికముతోనూ భయముతోనూ ఎలా సమాధానం చెప్తున్నాడో చూద్దాం. అది సమాధానం మనకు చాలా అవసరం. ఇప్పుడు ఆయన సమాధానం చూద్దాం ఒకసారి. దీనికి హేతు ఏమని ఆయన అడుగుగా, యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా నున్నంత కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి ఇంటికి వాళ్ళు దుఃఖపడగలరా? దుఃఖం వస్తుందా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? కొచ్చింది మరో కొచ్చిన అర్థమవుతుందా? నువ్వు వచ్చినంత ఆయనకు వచ్చినంత ఇద్దరు సమాధానం చెప్పాలి. క్రిస్మస్ మన పెద్ద బహిరంగ సభకి ఉన్నాం కదా రోజు, ఆ రోజు అందరికి ఉపవాసం ఉన్నాం అనుకుంటే గుండెల్లో రాయడం పడుతుంది. ఆల్రెడీ ఇంటికన్నా మొక్కలు వేసి వచ్చేస్తారు బాగా, దేవదూతంగా తయారై వచ్చేస్తాం కదా. మిమ్మల్ని ఎన్నెత్తి చీకరించుకున్నది కానీ మీరు మంచివారు కనుక మాట్లాడతాం. ఆ రోజు ఉపవాసం అంటూ ఊరుకుంటారా? అమ్మా రేపు మా అబ్బాయి పెళ్ళమ్మా అని కాటించి కాటించి అమ్మ పెళ్ళికి రండి కానీ భోజనాలకు రండి కావాలమ్మా. భోజనాలు లేవమ్మా, మీరు మళ్ళా మళ్ళా చెప్తున్నాను చూడండి అమ్మా, మళ్ళీ మీకు మాట చెప్తుంటాను చూడండి అమ్మా, దాహం వేసిన నీరు కూడా ఇవ్వమ్మా, దాహం కూడా ఆపుకోనమ్మా. ఇంకా టోటల్గా చెప్పాలంటే ఉపవాసం అమ్మా అని పెళ్లి కార్డు ఇచ్చారు అనుకుని వెళ్తారు, ఏంటి వెళ్తారా అమ్మా? ఏంటి పాస్ట్ గారు మీరు అలాగంటారా, ఎటు పెళ్ళికి వెళ్ళేదే మొక్క తక్కువ అయితే ఊరుకుంటామా? మొన్న సాంబార్ ఎవరికో తీసుకెళ్తుంటే రెండు మొక్కలు ఏమంటున్నాడు, బాబు మొక్కలు అనలేదంటే మొక్కలు అంటే అయ్యి కదా ఆలపకాయ మొక్కలు అంట, ఎందుకు వేయలేదంట? అది గొడవ. నాకు తెలిసి విందుల్లో ఎలా ఉంటుందో తెలుసా, అన్నం అయితే నోటికి వెళ్తాడు మొత్తం అంతా కూడా ఆ బలం మీద ఈ బలం మీద ఈ బలం మీద ఆ బలం మీద మొత్తం విసిరేస్తాడు. అంటే పెళ్ళి సమయంలో ఉపవాసం ఉంటారమ్మా? ఈరోజు ఉపవాసం అంటే ఎంత గుండెల్లో రాయడిపోతే ఎన్ని బిర్యానీలు ఉంటాయి రైట్. ఇక్కడ ఆ ఇంటెన్షన్తో ఏం మాట్లాడతారంటే పెళ్లి కుమారుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆయన మనతో ఉన్నంత కాలం మనకు సంతోషం, ఎందుకంటే మనకు అందవలసిన ఆత్మీయమైనటువంటి ఆహారం సమృద్ధిగా అందుతుంది. మనకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ ప్రాబ్లము లేదు. ప్రభువుని చూస్తుంటే ఆకాశం కంటే ఎత్తుగా కనబడుతున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తున్నప్పుడు శిష్యులు, ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ఆయన చేతుల మీదగా అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆనందోత్సవాలతో సంతోషపడ్డారు. ఇదిగో చెప్తున్నాడు, పెండ్లి కుమారుడికి ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. నేనున్నప్పుడైతే శిష్యులు చేయరు కానీ, నా శిష్యులు చేయరు కానీ, నా శిష్యులు చేయరు కానీ, నేను కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు ఏం చేస్తారట? ఉపవాసము చేస్తారట. మీకు పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం వేరియేషన్ చూసుకోండి, ధర్మశాస్త్రపు పద్ధతిని అలాగే కృపాకాలానికి వేరియేషన్ చూసుకోండి, ఆ డిఫరెంట్ చూడండి ఒకసారి.
పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేస్తే పాపం. అర్థమైందా? కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఒక స్త్రీని తల్లిగా భావించవలసిన మానవుడు, వ్యభిచారిని సైతం తల్లి అన్న నీ రక్షకుడు, వ్యభిచారిని సైతం అమ్మాని పిలిచినటువంటి వ్యక్తి, ఆ వ్యభిచారిలో కూడా తప్పును చూడనటువంటి మహనీయుణ్ణి వెంబడిస్తున్న క్రైస్తవుడు అయిన నీవు, స్త్రీ అనగా తల్లి మరొకని భార్య ఆమెను మోహపు చూపుతో చూచిన వెంటనే నీ హృదయంలో వ్యభిచారివి నువ్వు, వ్యభిచారివి నువ్వు. టీవీ ముందు కూర్చుంటావు కదా, ఆ నృత్యాలు చూస్తూ ఉంటావు కదా, ఆవిడ వేసుకున్నటువంటి అర్ధనగ్నపు బట్టలన్నీ చూస్తూ ఉంటావు కదా, ఆ చూస్తున్నప్పుడు నీ మనసులో పుడుతున్న కోరిక ఏంటి? ఆ కోరికకు ప్రతిఫలమే కదా ఈరోజు అత్యాచారాలు. ఈరోజు పసిబిడ్డలు సైతం అఘైత్యం చేస్తారంటే కారణం ఏంటి? నువ్వు చూస్తున్నా చూపు, ఆ చూపు వల్ల నీ హృదయంలో పుడుతుంది ఒక భయంకరమైనటువంటి కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి నువ్వు మృగంగా మారిపోతున్నావు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆనాడు అలా చెప్పారు, ఈనాడు నేను చెప్తున్న జాగ్రత్త వినండి, నేను రూల్స్ మారుస్తున్నా, నేను ధర్మశాస్త్రాన్ని మారుస్తున్నా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వాటిని నేను బోధిస్తున్నా అన్నాడు. ఎవరు? ప్రభుడు వారు. ఇప్పుడు ఉపవాసంలో కూడా చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నంతకాలం ఒక లెక్క. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణం అయిపోయిన పిదప ఒక లెక్క. చూసారా? ఈ విషయాలు మనం పరిశీలన చేయాలి. రైట్, ఎక్కడ చెప్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఎక్కడ? మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఒక ఉపమానం చెప్పాడు, పెండ్లి కుమారుడు ఉపమానం చెప్పాడు. నీకు అర్థం కాకపోతే రెండో ఉపమానం కూడా చెప్తున్నాడు. రెండో ఉపమానం కూడా చెప్తారు. ఇక్కడ టైలర్ గారు కూడా ఉన్నారు. కావండి, ఇప్పుడు టైలర్ గారికే డైరెక్ట్కి వచ్చాను. ఏమా, ఎన్నో సంవత్సరాల నుంచి బట్టలు కొడుతున్నా కదా. రైట్, ఇప్పుడు మిమ్మల్ని ఈకి వచ్చినంత కూడా ఎవరికి మీకు. రైట్, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువగును. అమ్మా, పాత బట్ట. ఈ పాత బట్ట వాడి 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 వాడే కొలు తెలిసి ఏమైపోతే రంగు వెలిసిపోతుంది కదండి, రంగు వెలిసిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి, బయట రంగుకి ఒకటే కలర్ చట్టం, బయట కలర్ ఒకటి ఉంటుంది, లోపల కలర్ ఒకటి ఉంటుంది. బయట కలర్ మాసిపోతుంది, బయట కలర్ ఏమవుతుంది అంటే రంగు వెలిసిపోతుంది, లోపల కలర్ ఎలా ఉంటుంది? ఈ బయట కలర్ కంటే లోపల కలర్ కొంచెం బెటర్గా ఉంటుంది. అవునా? అది పాతే ఆ చొక్కయే. అదేంటిది పాతే ఆ చొక్కయే. మీరు ఎప్పుడైనా చూడండి, మనిషి ముఖం ఏమో నల్లగా ఉంటుంది, బాడీ అంట తెల్లగా ఉంటుంది. అవునా? అంటే ఇది ఎక్కడుంది? బాడీ ఎక్కడుంది? ఇన్నర్లో ఉంది. ముఖము బయట ఉంది. అట్ ద సేమ్ టైం చొక్కా కూడా బయట ఉంటుంది, లోపల ఉంటుంది. ఇప్పుడు లోపల మొక్క తీసుకొచ్చి బయట వేసామనుకోండి, పాత బట్టకు కొత్త గుడ్డ మాస్క్ వేసామనుకోండి, ఇది వేసిందని క్లియర్గా కనపడుతుంది, కనపడదా? అందులో కలిసిపోతా, కలిసిపోతామ్మా, కలవదు. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఏదో చేంజ్ చేయబోతున్నాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాటికి వేరియేషన్ చూపిస్తూ
అప్పుడు వాళ్ళు అలా చేశారు, మీరు ఇప్పుడు ఇలా చేస్తే కుదరదు. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు బూడిద చల్లేసుకునేవారు, గోనుపట్ట కట్టేసుకునేవారు. మొన్న మధ్యన ఎవరో పాస్టర్ గారు అండి, మొత్తం సంఘంలో కేకేసి మొత్తం 10-15 మూటల బూడిదని తీసుకొచ్చి ఎత్తిపోయి చల్లేసుకున్నాడు. ఇప్పుడు అలా చేయొచ్చా అమ్మా? ఆనాడు నినేవే వారు చేశారు కదండి, ఇప్పుడు అలాగే మేము చేస్తామంటే కుదరదు. దాన్ని చేంజ్ చేస్తున్నాడు, చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. చూశారు ఆ చేంజింగ్? మనం ఆ చేంజ్ అయ్యింది మనం కనిపెట్టాలి. దట్ ఈస్ పరిశోధన. అదే రీసెర్చ్ అంటారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి నల్లును పరిశీలించుచున్నాడు అని ఉంది. దేవుడు అని పరిశీలిస్తున్నాడు అంటే ఎవరన్నా వివేకం కలిగి వెతుకుతున్నారా అనేసి. ఎవరికి వివేకాలు లేవు. ఉల్లిపాయలు వెతుక్కోవాలంటే 10 సార్లు వెతుక్కుంటాం. బెండకాయ కరెక్ట్గా ఉందా లేదని మొత్తం అన్నీ కూడా ఎరగొట్టేసి తీసేస్తాం. వాక్య విషయంలో యా ఎందుకు జాగ్రత్త లేదు నీకు? సొంత భార్య అండి చీకటి గదిలో తీసుకెళ్ళి, ఉదాహరణ చెప్తా, చీకటి గదిలో తీసుకెళ్ళి ప్లేట్ నన్ను అన్నం పెట్టేసి, మంచి అన్నమే, ప్లేట్ నన్ను అన్నం పెట్టేసి చీకటి గదిలో తినేమన్నాం అనుకోండి, ఇదేంటి ఏ రోజు ఇలా చేయలేదు కదా మా ఆయన ఇలా తినమాట అన్నవా లేకపోతే ఏదో అనుకుంటుంది అనుకోదా? అంటే అన్నం తినడానికి కూడా మీరు మీ కళ్ళతో చూసి దీన్ని ఐడెంటిఫికేషన్ చేస్తేనే కానీ తినరే. మరి ఆత్మీయ ఆహార విషయంలో ఎందుకు ఐడెంటిఫికేషన్ లేదు మీకు? ఎందుకు జాగ్రత్త లేదు మీకు? రైట్, 9వ అధ్యాయము 3వ ఉపమానం 17వ వచనం. అంటే ఒక విషయాన్ని ఆయన క్లారిఫికేషన్ చేయడానికి ఎన్ని విషయాలు ఎత్తుకుంటున్నాడు చూడండి, ఎన్ని విషయాలు ఎత్తుకుంటున్నాడు తెలుసు చూడండి. అంటే 3 సార్లు చెప్తున్నాడు ఆయన, 3 ఉపమానాలు చెప్తున్నాడు ఆయన. 1 పెండ్లి కుమారుడు, 2 పాతగుడ్డకు కొత్త మాసిక, 3 మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయిరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షరసము కారిపోను, తిత్తులు పడగును, అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలోనే పోయుదురు. కొత్త పాత అంటే టోటల్గా ఏం చెప్తున్నాడు అంటే, కొత్తగా ఉపవాసం కోసం నేను చెప్పబోతున్నాను, కొత్తగా ఉపవాసం కోసం నేను మీకు ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాను. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయరు అన్నాడు. క్రైస్తవులు ఉపవాసము చెయ్యలేదని అడిగారు. యేసుక్రీస్తు ఆన్సర్ చెప్తూ, నేనున్నంతకాలం వాళ్ళకు ఉపవాసం చేయరని చెప్పేసారు క్లియర్గా. అయితే అపోస్తులు పబ్లిక్గా ఉపవాసం చేయలేదా? అపోస్తులు పబ్లిక్గా సంఘాల మధ్యలో ఉపవాస దినములని చాటించలేదా? అలా చాటించక పక్షాన మనం కూడా ఆగిపోవాలి. వాడు చాటిస్తే మనకి కొండంత అండగా ఎవరున్నారు? ఇప్పుడు కొండంతగా అండగా ఎవరున్నారు? అందుకనేనండి నా ధైర్యం, అదే నా ధైర్యం. బైబిల్లో నా భక్తులే నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు లోకంలో ఉన్న ఎవరితోనూ నాకు పట్టించుకోను. వాక్య విషయంలో బైబిల్లో ఉన్న భక్తులు నాకు సపోర్టింగ్. చేద్దాం. అపోస్తులు కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. అపోస్తులు కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. అపోస్తులు అనగా దేవుడి చేత పంపబడిన వారు, యేసు చేత పంపబడిన వారు. రైట్, 13వ అధ్యాయము అంతియొక్యలోనున్న సంఘములో, నోటిస్ పాయింట్,
నోట్ దిస్ పాయింట్ అంత్యోకయలోనున్న సంఘములో ఇంట్లో కాదండి ఇంట్లో కాదు ఇంట్లోనా ఆ ఇంటెన్షన్ ఏంటి ఆ పాయింట్ ఏంటి అక్కడ ఎందుకు అలా మాట్లాడాడు ఆయన అర్థమవుతుందా ఒక సందర్భంలో నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదన్నాడు అంటే అమ్మని విడిచిపెట్టమన్నా మరొక సందర్భంలో మీ తల్లిదండ్రులను సన్మానించుము తల్లినైనను తండ్రినైనా దూషించిన వానికి మరణశిక్ష విధింపబడును అన్నాడు ఏ సమయంలో విడిచిపెట్టాలి ఏ సమయంలో చేర్చుకోవాలి ఏ సమయంలో విడిచిపెట్టాలి గతంలో చెప్పాను మా అమ్మగారు ఉన్నారు మా తల్లి గతంలో మా అమ్మ 10 మందిని పోషించే స్తోమతలో ఉంది ఒక 100 మందికైనా భోజనం పెట్టేటువంటి ఒక గొప్ప స్థానంలో ఉంది ఆ రోజు అంది ఎవరైనా నువ్వు క్రైస్తవ్యంలోకి వెళ్తున్నా నాకు ఇష్టం లేదు నువ్వు క్రీస్తును అంగీకరిస్తానంటున్నా నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను మీ నాన్నగారికి పెద్ద కొడుకు కనుక నువ్వు తలకొరువు పెట్టాలరా నా ఆస్తిలో చిల్లికి అవ్వను అంది నా తల్లి అప్పుడు నేనేం నిర్ణయం తీసుకోవాలి మా అమ్మ మీద నేను ఆధారపడి ఉన్నాను కనుక ఏ నిర్ణయం తీసుకోవాలి అప్పుడు అప్లై అవుతుంది ఏంటంటే నా నిమిత్తము తల్లినైనను దానికి ఇంకో సపోర్టింగ్ ఉంది ఎవరంటే మోషే గారు అల్పకాలపు పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని ఐగుప్తురాలైనటువంటి ఆమెను అమ్మా అని పిలవలేదట మా అమ్మ 10 మందికి అన్నం పెట్టే స్థానంలో ఉన్నప్పుడు నేను ఆమెను విడిచిపెట్టిన నో ప్రాబ్లం ఇప్పుడు మా అమ్మే నా మీద ఆధారపడి ఉంది మా అమ్మే నా మీద ఆధారపడి ఉంది తెలుసా ఒకనాడు ద్వేషించిన ఆమె నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్రా నేను ఏ సహాయం చేయకపోయినా నీకు ఏ విషయంలో సహాయం చేయకపోయినా నువ్వు మాత్రం మంచి మార్గంలో వెళ్తున్నావు బయటికి వెళ్ళి నేను పలానా పెద్ద కుమారుడు ఇలా చేస్తున్నాడు మంచి సేవ చేస్తున్నాడంటే తల్లిగా నేను చాలా సంతోషపడుతున్నానరా నాన్న అని మా అమ్మ వృద్ధాప్యంలోకి వచ్చి ఇప్పుడు కొడుకుగా నేనేం చేయాలి ఇప్పుడు చేర్చుకోవాలి దట్ ఈజ్ వాక్యం ఏ సమయంలో వినియోగించాలి ఏ సమయంలో దాన్ని అప్లై చేయాలి ఇది అనుభవముతో కూడుకున్న సందర్భం అందుకనే రెండంచుల ఖడ్గం ఒక ఎంపుకు బదులు ఉంది కదని చేసేవానికి రెండు ఎంపు కూడా ఉంటుంది రైట్ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా చూడండి మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు సంఘంలో ఇప్పుడు మేరీ తల్లి గారు ఉన్నారు వెంకటలక్ష్మి గారు ఉన్నారు వీరమణి గారు ఉన్నారు గంగమ్మ తల్లి ఉంది ఎంతోమంది ఉన్నారు వాళ్ళు పేర్లు చదువుతున్నారు ఇది సంఘంలో ఒకరు కాదు బాబు చాలామంది ఉన్నారు అంతేనా సంఘములో బర్నబా కమబెట్టాడమ్మా బర్నబా అన్నాడా నెంబర్స్ చెప్తున్నాడా బర్నబా నిగేర్ అనబడిన సియోనును కురేనీయుడైన లుకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు సౌలు అను ప్రవక్తలును బోధకులుగా ఉండిరి ఎంతమంది ఉన్నారమ్మా అక్కడ ఎంతమంది ఉన్నారు చూసారా ఐడెంటిఫికేషన్ కోసం ఎంతమంది నెంబర్స్ చెప్పాడు బోధకులుగా ఉంటుంది అంటే చాలామంది ఉన్నారు మన ఇంటెన్షన్ ఏంటి మన ఏ పాయింట్ మనకు ముఖ్యంగా రేజ్ చేయాలి ఇప్పుడు అంటే నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కుని గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి
మొరపెట్టుకున్నాడు. రక్తస్రావం గల స్త్రీ, రక్తస్రావము గల స్త్రీ. ఇప్పుడు ఆమె బహిరంగంగా చెప్పగలదా? తనలో ఉన్న లోపం బహిరంగంగా చెప్పగలదా? చెప్పలేదు. అలాగే కొంతమంది రహస్యముగా ఎందుకు మొరపెట్టమంటున్నాడు అంటే, కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పేవి ఉండవు. మీకు గౌరీపట్నం వెళ్ళారనుకోండి, ఒకసారి ఫోన్ చేశారులేండి నాకు, నేను ఏతంటారా బాబు అనేసి, పోలేరా బాబు వేసారా బాబు అన్న. గౌరీపట్నం వెళ్ళారనుకోండి, పాస్టర్ గారు అంట కుర్చీలో కూర్చుంటారంట, నువ్వంట మోకాలు వేసి, పాస్టర్ గారు నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నానండి అని ఆడపిల్లలు తెలియ పాపం దేవుడు అనుకుంటారు కదా, అలా అనుకుని పాపం పాస్టర్ గారు సూలో ఊదివారమ్మ. ఏదది నేను పలానా తప్పు చేశానంటే, అది అనుకూలంగా తీసుకున్నాడు. ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. అక్కడే అనుకుంటున్నారా? సంఘాలలో కూడా ఈ దౌర్భాగ్యం ఉంది, సంఘ సేవకుల్లో దౌర్భాగ్యం ఉంది. నీ వీక్నెస్ కనిపెడతాడు, నీ భర్త వీక్నెస్ కనిపెడతారు, మీ మధ్యలో ఉన్నటువంటి నీ భార్య భర్తల దాంపత్య జీవితంలో ఏ రహస్యం కూడా ఏ పాస్టర్కైనా సరే, నీ తండ్రికైనా సరే, నీ కుటుంబానికి కూడా చెప్పకూడదు. అది కొన్ని రహస్యంగా ఉండే ఉంటాయి. ఆడపిల్లలు బహిరంగంగా చెప్పుకుంటారా? గుచ్చు గుచ్చు అడిగితే చెప్పేస్తారా? పాయింట్లోకి వెళ్దాం. సంఘమంతా కూర్చుని పొర పెట్టే విధానాలు వేరు, ఆ పాయింట్స్ వేరు, ఆ ఆలోచనలు వేరు. రహస్యంగా చెప్పుకునే కూడా ఉంటాయి. మనకు కూడా తెలుసు, ఈజీగా తెలిసిపోతాం కదా, పబ్లిక్లో ఏం చెప్పాలో, అలాగే ఇంట్లో ఏం చెప్పాలో తెలుసు కదా. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి నాన్న ఉన్నా సరే నాన్న పక్కన పెట్టేసి నాన్న బయటికి వెళ్ళండి విషయం చెప్పాలంటది. ఏదమ్మా అంటే వెళ్ళినా ముందు నీకు అవసరమా అంటది, అంటది అంట. ఎందుకు? అది అవసరం లేదు ఆయనకి, తన తల్లికి చెప్పుకోవాలి. ఇప్పుడు తన తల్లికి చెప్పుకోవాలి, అలాగే నీ తండ్రికి చెప్పుకునే కొన్ని ఉంటాయి. ఆయన తండ్రి, నీ తల్లినే నేను మోసం చేస్తుందేమో కానీ ఆ తండ్రి మాత్రం ఎప్పటికీ మోసం చేయదు. ఎప్పుడు చెప్తానమ్మా, మీరు దేవునికే లోబడి ఉండాలి తప్ప, ఎందుకంటే ఆయన మీ తండ్రి. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళింది అనుకుంటే అవసరం వచ్చినప్పుడు తెప్పుతుంది, తప్పదా అమ్మా? కొన్ని పెద్ద అయినైనా సరే, ఏ రహస్యమైన కుటుంబంలో ఉన్న ఏ సమస్య అయినా చెప్పాడు అనుకోండి, ఉదాహరణకి అవసరమైనప్పుడు పబ్లిక్లో అందరం ముందు ఏరా నీ కొడుకైన మంచుడా అంటారా అంటారు. ఈ కామన్ సెన్స్ మనకు ఉండాలి. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ అంత్యొక్కలోనున్న సంఘములో. బర్నబా, నిగేర్ అడబడిన సియోనును, కురేనిడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయస్సును, సౌలును, ప్రవక్తలను బోధకులుగా ఉండిరి. వారు అని బహువచనం ఏకవచనం, వీళ్ళందరి పేర్లు చెప్పారు కూడా, వీళ్ళందరితో చెప్తారు. అంటే ఒకరు ఉపవాసం ఉన్నట్టు వారు తెలిసిపోతుందా లేదా? తెలుస్తుందా? తెలిసిన తప్పులేదా? ఏమని అవుతున్నారా? మీరు శరీర కార్యములను గూర్చి ఉపవాసం ఉందరు కానీ ఆత్మ సంగతులు గూర్చి ఉపవాసం ఉండేవారు కాదు. కనుక వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన వాటి కోసం ఉపవాసం ఉంటున్నారు కనుక వాళ్ళ చెందేది మీకు కాదు. అర్థమైందా? మీ మనసుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరికి ఆ ఒక్కొక్క సమస్య. ప్రభువా, భక్త ఆ డిగ్రీలో ఉండు ప్రభువా, అది ఏమైపోవాలి ప్రభువా, మేడైపోవాలి ప్రభువా, అందుకు ఉపవాసం ఉన్నా పనికి మళ్ళా. ఒకని కలిపి విస్తరించుడు వాని జీవానికి మూలము కాదు. చూశారు ప్రియులారా, ఒక మాట చెప్తుంది జాగ్రత్తగానండి. మీ మనస్సుతో ఆలోచించండి,
పిల్లడు బాగా చదువుకుంటున్నాడు అనుకో, పిల్లడు కావాల్సిన మీరు కొనిపెడతారు లేదా? బాగా చదువుకుంటే కొనిపెడతారా? బాగా చదువుకుంటే కొనిపెడతారా? ఏ సమయంలో ఏది అవసరమో మీ పిల్లడికి అంతా మీకు తెలుసా? తెలుసా లేదా? తెలుసు. రన్నింగ్ వెళ్తున్నాడు పాప, షూ లేదు, ఎప్పుడు ఏం చేస్తారు? షూ కొని తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వాడు కష్టపడుతున్నాడు. అలాగే మీ పరలోకపు తండ్రి మీకు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. అడిగితేనే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు, కానీ అడగకుండా అవయవాలన్నీ ఇచ్చాడు దేవుడు కాదా? ప్రభా నాకు ముక్కి ప్రభా, ప్రభా నా కళ్ళీ ప్రభా, అచ్చు ఐశ్వర్యరాయ కళ్ళులాగా ఉండాలి ప్రభా, ఎక్కడ తగ్గకూడదు ప్రభా. ఒకవేళ పొరపాటును తగ్గిందంటే అద్దం దగ్గరికి వెళ్ళిపోయి వృద్ధాత ఊరుకని వితౌట్ మేకప్లో చూడాలి మేడం గారిని. ఏమండి మనం అడిగామా చెప్పండి ఆయన్ని. ఏమ్మా మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకమన్నాడా లేదా? రైట్. తర్వాత చూడండి రెండవ వచనం 13:2, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండక పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని వారితో చెప్పాను. అంతటా వారు మళ్ళీ వారు సంఘములో ఉన్నవారు బహిరంగముగా అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. అపోస్తులు ఉపవాసం చేశారు. యేసుక్రీస్తు కాలములో, యేసుక్రీస్తు ఉన్నంతకాలం ఉపవాసము చెయ్యలేదు గనుక బాప్తీసం ఇచ్చి యోహాను గారి శిష్యులు, నెక్స్ట్ పరిసయ్యుని శిష్యులు వచ్చి నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు అని అడిగారు. అర్థమైందా? చెయ్యరు అని అడిగారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమాధానం చెప్పాడు. రైట్. రెండు పాయింట్లు దొరికినాయి మనకి ఎక్కడెక్కడ. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి, వారిని పంపేశారు. అపోస్తులు కార్యములు 15:21 ముగించేస్తున్నాం. అపోస్తులు కార్యములు 15:21. పద్నాలుగు ఇరవై మూడు. అపోస్తులు కార్యములు 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఏం చెప్పాడమ్మా? మరియు ప్రతి పైనుంచి చూడండి ఒకసారి 21 నుంచి, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించే అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రాకును ఇకోనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి ఏమనుభవించాలి? క్రైస్తవుడైన వాడు ఏమనుభవించాలి? శ్రమలు మన జీవితంలో రాలేదంటే డౌట్ వేసుకోవాలి, డౌట్ రావాలి మనకి. నేను నిజంగా క్రైస్తవుని అయితేనే నాకు శ్రమలు వస్తాయి. నేను క్రైస్తవుణ్ణి కాకపోతే నాకు శ్రమ రాదు. ఏమండి ఈ విశ్వాసపు వాక్యం మీకు చెప్పే ముందు నా మనసంతా కూడా చాలా బాధలో ఉందండి. నా సొంత కొడుకు, నా కుమారుడు, వాడి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అయినా బాధపడలేదు, ఒక తండ్రిగా ఓర్చుకున్నాను. ఈ శ్రమ నాకు వచ్చింది అంటే ఆ శ్రమను ఓర్చుకునే శక్తిని నాకు దేవుడు ప్రసాదించాడు. శ్రమల్లో కృంగిపోతే ఎలా? శ్రమల్లో బాధపడుతూ పక్కన కూర్చుంటే ఎలా?
శ్రమ మనుషులకు కాకపోతే, శ్రమ అనేది మనుషులకు కాకపోతే ధూళికి తుమ్మికి పడుతుందా? లేదే. అసలు ఒక సేవకుని జీవితం ఎటువంటిదో తెలుసా మీకు? అసలు ఒక సబ్జెక్ట్ బయట చెప్పాలనుకున్నప్పుడు మమ్మల్ని మొత్తం ఉతికి ఆరేసేస్తుంది సాతాను, తెలుసా? నేను ప్రారంభంలో భయపడి ఉండండి ఒక విషయంలో మాత్రం. సాతాను కోసం ఎప్పుడు ఎత్తుకున్నానో ఇంటికాడ పెద్ద గొడవ అయిపోయేది. వాకింగ్ చెప్పి వెళ్ళిన తర్వాత కూడు కూడా ఉండేది కదా నాకు, తెలుసా? అయినా డోంట్ కేర్, ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించవలసిన జీవితం క్రిస్టియన్ జీవితం, క్రైస్తవ జీవితం. భయపడకండి, పోతాం ఒకసారి పోతాం. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించింది. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, కుల పెద్దలు కాదండి, ఎవరిని ఏర్పరిచారు? ఎవరిని ఏర్పరిచారు? పెద్దలను, వాళ్ళకంటూ ఒక క్యాటర్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక కేటగిరీ ఉండాలి. ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడై ఉండాలి, ఆతిథ్యం ఇవ్వగలిగిన వాడై ఉండాలి. ఎవరైనా యువత తప్పుదారిని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన హెచ్చరించేటట్లుగా ఉండాలి. పాస్టర్ గారు చెప్తున్న దాంట్లో తప్పేంటి, వాక్యానికి విరుద్ధంగా ఏం మాట్లాడాడని నిలబడేటట్టుగా ఉండాలి. మా పాస్టర్ గారు చెప్తున్న దాంట్లో తప్పేంటి అయ్యా, ఆయన వాక్యానుకూలంగా మాట్లాడుతున్నాడు కదా, లేదు వాక్య విరుద్ధంగా ఉన్నాడంటే చూపించు అని నిలబడగలగ దమ్ము కలిగిన వాడుగా ఉండాలి పెద్దలు అనేసరికి. ఆ రోజు అలాగున్నారు, ఆ రోజు అలాగున్నారు. మన పెరిగితనం ఏంటో తెలుసా? పేతుర్లంటలు మనం. పేతురికి ఏది పూజ చెప్పింది? కోడి. ఆదివారం మొత్తానికి అయిపోద్ది కదా, అది ఏగలు వీగేసి మొత్తాన్ని ఏం చేస్తారా? కూర వండేసుకుంటారు. కోడి బుద్ధి చెప్పింది ఎవరికి? పేతురుగారికి. యేసుక్రీస్తు ఎవరో ఒప్పుకుంటే పేతురు కూడా రెండు కొరడా దెబ్బలు పడతాయి. అంతేనా? ఎందుకులే ఈ బాధ అంతా, ఎందుకులే తలపొడి అంతా, ఎందుకులే మనకెందుకులే? ఆయన ఎవరో తెలియదంటే సరిపోతుంది. ఆయన అందరో తెలియదంటే సరిపోతుంది. సంగమా ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా, మీరు విన్న సత్యము కొరకు నిలబడాలి. మీరు విన్న సత్యం కొరకు నిలబడాలి. నిలబడి సత్యాన్ని సమాజములోకి స్థిరపరచబడాలి. రైట్, చెప్తున్నాడు చూడండి. మరియు ప్రతి సంఘములో వారు పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఏం చేశారట? నమ్మిన ప్రభుకి వారిని అప్పగించేశారట. ఏం చేశారంట? అంత ముందు ఉపవాసం ఉన్నారట. ఏమన్నారట? ఉపవాసం. ఉపవాసం యొక్క శక్తిని చెప్తాను చూడండి ఒకసారి. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త తీశారా? క్షమించండి, మార్కు సువార్త 9:29. మార్కు సువార్త 9:29. ఎందుకంటే టైం ఉంది, ఎర్రాజు గారు నాకు హామీ ఇచ్చారు కనుక నేను అంతేనా? కరెంట్ వచ్చింది అంటండి. మార్కు సువార్త 9:29. ఇంకొక పావుగంటనండి, 9:29. అందుకైనా ప్రార్థన వలనే కానీ ఒక ఎవరికో దెయ్యం పట్టిందంట, ఎవరికో దెయ్యం పట్టిందంట. మొత్తం చూడండి, అది ఒకసారి చూద్దాం. 9:9 మార్కు సువార్త 9:29. 24 నుంచి చూడట,
వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాక అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జల్లు గుంపు కూడి తన యద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మోగవైన చెవిటి దయ్యమా వానిని విడిచిపొమ్ము, వదిలి మోగవైన చెవిటి దయ్యమా అన్నాడట. ఆ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను మీకు. మోగవైన చెవిటి దయ్యం అనేసరికి కొంతమంది చూడడం దయ్యం పట్టింది అనేసరికి మన వాళ్ళు చాలా విచిత్ర చిత్రమైనటువంటి వేషాలు వేస్తుంటారు. దయ్యం అనేసరికి చాలామంది చెప్పారు, ఏమని చెప్పారు, దెయ్యం అనేసరికి ఏం చెప్పారు, మరి చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తున్నప్పుడు ఏం చేస్తారు ఆ చెట్టు మీద, రే దెయ్యం ఉందరు అంటారు, దెయ్యం నిప్పులు కక్కుతుందరు అంటారు. అలాగా దెయ్యం అనేసరికి ఇన్ఫర్మేషన్ వేరేగా ఇచ్చారు మనలో. రైట్, మొత్తం మీద యేసుక్రీస్తు దెయ్యాన్ని వదిలించాడు. వదిలించిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, మేము ఎందుకు చేయలేకపోయాం ఈ కార్యక్రమం అంటే, ఆయన అంటున్నాడు 29 వచనం, అందుకైన ప్రార్థన వలననే అని రెండేసి కింద ఏమనుంది, రెండేసి కింద ఏమనుంది ఫుట్ నోట్లో, రెండేసి ఏమనుంది చూడండి, రెండేమేసి ఉంది, ఉపవాసము వలననే, ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. అంటే ఉపవాసం వలన ఒక మనిషి హృదయములో గూడు కట్టుకున్న దుష్టాత్మ, దానికి సంబంధించినటువంటి క్రియలు, అతనిలో ఉన్నటువంటి దుష్ట హృదయం, అతనిలో ఉన్నటువంటి చెడుతనం, అతనిలో ఉన్నటువంటి కామ క్రోధ మాద మాత్సర్యాలన్నీ కూడా పోవాలి అంటే, ఒక మనిషిని సంపూర్ణంగా దేవుని ఎదుట నిలబెట్టాలి అంటే, అతని సంపూర్ణంగా కడగాలి అంటే, ఒకటే మార్గం, ఒకటే మార్గం, నా కొడుకు మార్పు చెందలేదు, నా కొడుకు క్రీస్తుకు లోబడలేదు, నా కొడుకు క్రీస్తుకు లోబడలేదు, ఇదిగో నా కుమారుడు క్రీస్తుకు లోబడకుండా ఆత్మజ్ఞానము లేక భూమి మీద శిక్షకు పాత్రుడుగా నరకానికి అతడు అర్హత అయిపోతున్నప్పుడు, నా కొడుకు మార్పు కోసం అతడు సువార్త పక్షానికి రావడం కొరకు, అతని ఆత్మ రక్షణ కొరకు తల్లిగాను ఉపవాసం చేయి. నీ కొడుకులో ఉన్న దురాత్మ పోవాలంటే నువ్వు చేయవలసింది ఉపవాసం. ఇల్లు కట్టాలో, మేడ కట్టాలో, బిల్డింగ్ కట్టాలో కాదు, ఇల్లు కట్టేశావు, పెద్ద బిల్డింగ్ కట్టేశావు, కొడుకు తిన్నంగా ఉండకపోతే నువ్వు పాడెక్కినా మెత్తడు, అర్థమైందా, ఏ కొడుకు ఉండాలని ఇల్లు కట్టావో, నువ్వు అలా కళ్ళు మూసినట్టునయ్యుడు, అది కాదమ్మా నీ పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి. ఇగో శాశ్వతంగా నిలిచిపోయే దేవుని వాక్యం. అపోస్తులు చూసారా, మార్కు సువార్తలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు, ఉపవాసము వలనే ఒక మనిషిని శుద్ధునిగా చేయగల పట్టుదల, పట్టుదల, పట్టుదల. రైట్, రేపటి దినమున దీన్ని కంటిన్యూషన్ చేస్తూ మంచి సందర్భాలు చెప్పుకొస్తాను. ఇంకా ఏమో అపోస్తులు ఉపవాసం చేశారు. అపోస్తులు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు. ఇంకొక రెఫరెన్స్ ఇవ్వించి ముగించి చేస్తాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. ఒక చిన్న డౌట్ నీ మనసులో వేసి శుద్ధిస్తాను అంతే లేదు. 6వ అధ్యాయము 5వ వచనం, దెబ్బల యందును చెరసాలలోను అల్లల్లోను ప్రయాసములోను జాగారములలోను ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమ్మై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కాపాఠ్యమైన ప్రేమతోను సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి అడమలకు నీతి ఆయుధములు కలిగి ఘనతాఘనతల యందు కీర్తి సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మలను మేమే
మెప్పించుకొనుచున్నాము. ఇది కాదమ్మా, ఇంకోటి కూడా ఉంది. కొరింథీయులకు రాసిన 2:11-27. కొరింథీయులకు రాసిన 2:11 తీశారమ్మా 27. ప్రయాసతోనూ కష్టముతోనూ తరుచుగా జాగరములతోనూ ఆకలి దప్పికలతోనూ తరుచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిమి. ఇంకను చెప్పవలసిన అనేకులు ఉన్నవి. ఉపవాసం చేశారా పౌలు గారు? చేశారమ్మా, చేశారు. ఇక్కడ ఒక కొంచెం బాధ కలిగి ఒక మాట చెప్తున్నా. చెప్పనా? అది చూడండి ఒకసారి, ఒకసారి మళ్ళీ చదవండి ఒకసారి. ప్రయాసతోనూ కష్టముతోనూ తరుచుగా జాగారములతోనూ, అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా పోవడం, కంటికి నిద్ర లేకుండా, కంటికి రాత్రి అంతా కూడా నిద్ర లేకపోవడం అన్నది ఏమంటారు? జాగారములతోనూ. దొంగ వస్తారంటే ఏం చేస్తారు? జాగారం చేస్తారా లేదా? మొత్తం తలుపులన్నీ తీసేసి శుభ్రంగానే నువ్వు పట్టుకుపోరా, పట్టు వదిలేస్తావా? అమ్మో, అసలు సమస్య జాగారములతోనూ. ఆ తర్వాత ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ. ఏమండి వింటారా? ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసం అవుతారు. ఉపవాసం అంటే ఆకలి దప్పికలు కదా. దాన్ని దీని ఎందుకు ఎలా తీసాడు? ఆకలితో ఉండడమే ఉపవాసం కదా, ఆకలితో ఉండడమే ఉపవాసం కదా. ఏమా ఆకలితో ఉండడమే ఉపవాస మీ దృష్టిలో? ఏమా ఉపవాసం ఉన్నాం, ఏం చేస్తాం, ఉపవాసం ఎలా చేస్తాం, ఏ విధంగా చేస్తాం చెప్పు. ఉదయం అండి 6 గంటలు మొదలెడతానండి, సాయంత్రం 6 గంటల వరకు అండి. ఏమంతా నీరసం పోతుంది. ఉదయం 6 గంటలకంటే అండి, సాయంత్రం 6 గంటల వరకు. సాయంత్రం ఏం చేస్తా ఉన్నాం? ముద్దే చెప్పేద్దాం ఆయనకి, ఎవరికి అలా ఉపవాసం ఉంది. ఎందుకు? మంద పాక కాదు, బిల్లింగ్ కోసం అండి. అబ్బా నా భార్య ఆ చిన్న మాట చెప్పమంటారు. రాజమండ్రిలో కావడం ఉపవాసం ఉందండి, ఉపవాసం కూడా. ఎందుకో తెలుసా? ఆవిడంట ఒక ఆయన దగ్గర అప్పు తెచ్చిందంట. అప్పు తెచ్చిన రోజు ఇంటికి వచ్చి తిట్టేస్తున్నాడంట. అప్పుడు అప్పుడు అప్పు తీర్చేస్తే తిడతాడు ఏంటి, అతను చచ్చిపోవడం ఉపవాసం ఉందండి. ఏమండి మహా మేధావులు ప్రభా. మన కులాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పనికి మన తెగచిట్టేసింది ప్రభా, దాని నోరు పడుకోవాలి ప్రభా, దాని కాలు దే పడుకోవాలి ప్రభా. ప్రభుత్వరా ప్రారంభంలో నా కోసం కూడా ఉపవాసం ఉన్నారు కొంతమంది. నేను సత్యవాక్యాన్ని ఎక్కడైనా ఎవరైనా చెప్తున్నారనుకుంటే ఒప్పుకున్నాను. పేతురు గారు అట సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రభు దగ్గర సమస్తం వెళ్ళి విడిచిపెడతారంట. పాస్టర్ గారు చెప్తే చెప్తా అన్నారు. పేతురు గారు సమస్తం విడిచిపెట్టారన్నారా? ఎవరండి అలా విడిచిపెట్టారని చెప్పిన వాళ్ళు? వాళ్ళనంటే చేపలు దొరికేసిన తర్వాత అట ప్రభు 5 నిమిషాలకు బజార్కి వెళ్ళి చేపలు అంటే అమ్మేసుకుని వచ్చేస్తారన్నాడట. ప్రభు మాట విన్నావనుకో, ప్రభు మాట విన్నావనుకో, నీ ప్రైవేట్ ఉద్యోగం అయితే గవర్నమెంట్ ఉద్యోగం అయిపోద్ది అన్నాడు. దేని అనుకుంటున్నాడు? ప్రభు మాటిని పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అంట విస్తారమైన చేపలు పడిపోయినాయి అంట. పడిపోయిన తర్వాత అట అప్పుడు ప్రభు 5 నిమిషాలు ఉండి బయటికి వెళ్ళి అమ్మేసుకుని వస్తాను అన్నాడట. బైబిల్లో ఉందంట అది, ఉందా? మరి ఇలాంటి చెప్తే మీకు కోపం రాదు నాకు వస్తుంది అనుకో. ఎవరో దౌర్భాగ్యుడు ఇలాగ అల్లడా అని అడిగారు అంతే. అనేసరికి ఎక్కలేని కోపం వచ్చి సగ్గాలి వచ్చి వారు మొత్తం అల్దరలు కాకేసేసి మన ఈదులో ఒకడు ఉన్నాడు ఆడు పేడ వదిలిపోవాలి. మీరేం చేస్తారో తెలియదు. ప్రార్థన చేయని దేవుడికి మరపెట్టండి అడుగు. మన సంఘానికి విరోధంగా ఉన్నాడు, నువ్వు బైబిల్ విరోధంగా ఉన్నావు.
యేసుక్రీస్తు వివాదాస్పదము అన్నాడు. వివాదాస్పదము, ఆయన విరోధం పెట్టవచ్చిందినే కానీ ఎవరికి విరోధం? సాతానికి మనకే విరోధం, సాతాను సంబంధులకు మనకే విరోధం. ఏమ్మా చూసారా, బైబిల్ చాలా బాగుంటుందండి, బైబిల్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అర్థమవుతుందా? బైబిల్ చదవండి, బైబిల్ మన ఆస్తి అండి, మన ఆత్మకు రక్షణ అండి, మన ఆత్మకు ఆహారం అండి. యాకోబు రాసిన పత్రిక ముగించేస్తాను ఇంకా, నా ఏం సీరియస్గా చూడకండి. యాకోబు రాసిన పత్రిక తీశారా? కొత్తగా కొనుక్కున్నాను బైబిల్, అందుకనే వస్తలేదు. యాకోబు రాసిన పత్రిక 1:22 22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుడి, మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుడి. వింటే మోసపోతారా? వింటే మోసపోతారు, కానీ విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తే జీవిస్తారు. 27 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. మరి బాబు, వాక్యం విన్న తర్వాత నువ్వు ఏమి వదిలేసుకోవాలి? వాక్యం విన్న తర్వాత మీరు ఏమి వదిలేసుకోవాలి? కల్మషం వదిలేసుకోండి. మీలో విర్రవీగుతుందంట ఒక దుష్టత్వం, విర్రవీగిపోతుందంట, విర్రవీగిపోతుందంట. చూడండి, అప్పుడప్పుడు అంటారు చూడండి, వీడు విర్రవీగిపోతున్నాడు వీడు అంటారు కదా, అంటారు అంటారా? బయటికి కనబడతలేదు కానీ విర్రవీగిపోతుందంట. ఏంటది లోపల విర్రవూగిస్తున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏం చేయమన్నాడు? అంగీకరించుడి, అంగీకరించుడి. ఇందాక అయ్యగారు చెప్తూ అంటున్నారు, పోయిన వారం ఏం చెప్పారమ్మా సారానిసరికి అందరూ తెల్లమొకలేసారు. ఏమో ఏం చెప్పానమ్మా పోయిన వారం? మీకు మీకే గుర్తు లేకపోతే మాకెక్కడ గుర్తుంటుంది అంటారా? చెప్పే మీకే గుర్తు లేదంటే మాకెక్కడ గుర్తు? నాకు గుండెల్లో ఉండిపోయిందమ్మా మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో పుట్టాడా? యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని స్వరూపమే కదా అన్న సందర్భం కదా మాట్లాడాను. ఆత్మబంధం విడదీసిన, ఆత్మబంధం మరచిన నీతి లేని బృందం సబ్జెక్టు మరిచిపోతే ఎలా చెప్పండి? వాక్యం విన్న తర్వాత మర్చిపోతే ఎలాగా? నేను అదే చెప్తున్నా, నా సంఘం పలానా నానిగారి దగ్గరికి వెళ్తున్నారంటే బయట ఎవరన్నా ప్రశ్న వేశారనుకోండి, బాప్తీసం అంటే ఏంటమ్మా అని అడగారనుకోండి, ఏమనండి పాటర్ గారు ఏదో చెప్తారండి అనకండి, దౌర్భాగ్యులరా. బాప్తీసం అంటే చెప్పాలి. జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి దేవుని యందు సాగిపోవాలని. ఏమండి, నేను చెప్పవలసింది చెప్పేస్తున్నా, నిర్మోహం ఆడడం లేకుండా ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలో చెప్తున్నా, అంతేనండి. నేను చెప్పాలనుకున్నా చెప్పేస్తా. జీవి మీరు మారితే మీకే బాగుంటుంది, మార్పు చెందకపోతే మీరే దానికి ఫలితాన్ని అనుభవిస్తారు. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. సహోదరుల ద్వారా మాకు వాక్యాన్ని చక్కగా వివరించారు, తదుపరి నా ద్వారా కూడా ప్రభా నీ బిడ్డలకు వినిపించారు అనే విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కరుణ వాత్సల్యత కాపాడండి. ఈ ఉపవాస కూడికల్లో, మధ్యాహ్న కాలపు సెక్షన్లో, ఈ రెండు సెక్షన్లో ప్రభా దిగ్విజయంగా చక్కగా జరిగించినందుకు కృతజ్ఞతలు. ఆర్థికంగా మనం బలపరచండి, నీ కృపను మాకు అనుగ్రహించండి. సాయంత్రం జరగబోతున్న ఉపవాస కూడికల్లో నీ కృపా కాపుదల అస్తములు తొడుగా ఉంచండి. సత్యానికి స్తంభాలుగా, సత్యాన్ని ఎప్పుడూ పడిపోకుండా, సత్యం ఎప్పుడూ కూడా నాయన మా నెత్తి మీద ఉండాలని
ఒక ఫ్లోర్ ఎలాగైతే మన నెత్తి మీద ఉంటుందో అదే విధంగా ఒక నీడగా మమ్మల్ని కాపాడే భాగ్యాన్ని అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరులు తోడి దాసులు ప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కరుణ వాత్సల్యతతో కాపాడండి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రిగా నా మనసు తెలుసు, నా బిడ్డ విషయంలో కూడా ప్రభు మేలు చేస్తారని, కరుణ కలిగి ఉంటారని నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటారని, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని తొల్లరాని యేసుక్రీస్తు వారి పునాన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సాహసం బిడ్డలపై సదాకాలంతో నడిపించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి.